వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. నగర కళింగ కోమటి సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. పేదల ఆకలి తీర్చేందుకు బృహత్కర బాధ్యతను భుజాన వేసుకున్న కళింగ కోమటి సంఘం నిరంతరాయంగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, కుల పెద్దలు ఇవాళ జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే భోజనాలు పెట్టడం అంటే ఒక రోజు పెడతారు, రెండు రోజులు పెడతారు, ఏకదాటిగా ఒక సంవత్సరం. అంటే శ్రీకాకుళం కళింగ కోమటలు ఎంత ముందున్నారో, అంటే సేవ చేయాలని, అంటే కళింగ కోమటలే కాదు పబ్లిక్ కూడా ఎవరికైనా భోజనం పెట్టాలంటే నగర సంఘం ఆధ్వర్యంలో పిలిచిన వెంటనే 1.25 లక్షల డొనేషన్ వచ్చిందంటే గ్రేట్ సార్, వెరీ గ్రేట్. ప్రెసిడెంట్ గారు, నగర ప్రెసిడెంట్ నాగరాజ్ గారికి, ఉన్న నాగరాజ్ గారికి, కోరాడ రమేష్ గారికి, వీళ్ళిద్దరుతో పాటు బ్యాక్ బోన్ అయినటువంటి మా ప్రెసిడెంట్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ కోనా సింగ్ గారు, మరి అందరూ సూరిబాబు గారు, మరి పెద్దలు చాలామంది ఉన్నారు, బ్యాక్ బోన్గా నడిపిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకరోజు భోజనం పెట్టడం అంటేనే చాలా కష్టదాయకం. అలాగే కాకుండా ఒక సంవత్సరంతో పాటు భోజనాలు పెట్టడం అంటే చాలా సమతో కూడా, అంటే డబ్బులైతే ఇస్తారు కానీ శ్రమ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కోరాడ రమేష్ గారు కానీ, కరాడ నాయసరావు గారు కానీ, అందరూ సూరిబాబు గారు కానీ, బాబుజీ గారు కానీ, ఇలాంటి పెద్దలు రోజు, అంటే కార్యక్రమానికి రోజు రావడం అనేది చాలా పెద్ద విషయం. ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకంటే నగర కళింగ కౌన్సిల్ ఆధ్వర్యంలో అరసవిల్లో జరుగుతున్న అన్నదాన కార్యక్రమం 39వ రోజు. ఈ జరుగుతున్న అన్నదాన మహాదానం, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదు. అటువంటి దానాన్ని చేస్తున్న మన నగర కళింగ కౌన్సిల్ అధ్యక్షులు ఉన్న నాగరాజు గారికి, అలాగే పరా రమేష్ గారికి, బాబ్జీ గారికి, రఘు గారికి, ఈ పెద్దలందరి మిగతా పెద్దలందరూ హృదయపూర్వక నమస్కారాలు. ఇటువంటి మంచి కార్యక్రమం ఇంకా ముందు ముందు బాగా చేయాలని, ఇంకా కళింగ వైద్య సంఘ జాతి పేరు దశ దిశగా వ్యాపించేట్టు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.